కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన బతుకున్న రోజులు ఎవరూ మాట్లాడలేదండి. అంటే చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు, వీలైనంత వరకు వాళ్ళు చేసిన మంచి పనులు తక్కువైనా సరే వాటిని తలుచుకొనే వాళ్ళ గురించి మంచి మాట్లాడాలి. వర్ల రామయ్య గారు, బుద్ధిలేని వెంకన్న గారు, అనురాధ గారు, నా కేసినేని నాని, కేసినేని నాని గారు, ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరూ కలిపి ఆయన చావుని వాళ్ళ పార్టీకి ఎట్లా సింపతైజ్ చేసుకోవాలి, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పుత్రరత్నం లోకేష్ గారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదండి మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చావుని ఏ విధంగా సింపతి పార్టీకి ఏ విధంగా సింపతి సంపాదించుకోవాలనే చూశారు. ఆ ముందు రోజు అండి, ఆ ముందు రోజు బోటు మునిగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతే కనీసం ఒక్కరు కూడా, అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఈయన ముఖ్యమంత్రిగా చేశారు కదండి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద బాధ్యత ఉందా లేదా? అయినప్పటికీ కూడా అవేవి పట్టించుకోకుండా కనీసం ఒక సంతాప సభ కూడా పెట్టలేదండి, ఆ ఇష్యూ గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదండి బోట్ ఇష్యూ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన పనులు ఆయన ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఉన్నారు. కోడెల శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకోవటం జరిగింది, ఏ కారణాల వల్ల అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది, ఎందుకంటే ఆయన పర్సనల్ మొబైల్ అనేది కనిపించలేదు కాబట్టి. దీనిని వీళ్ళు బేస్ చేసుకొని టీడీపీ పార్టీ వీళ్ళు మాట్లాడటానిక ప్రభుత్వం వ్యతిరేకత లేదు ప్రజల్లో, సో టాపిక్ లేదు, అందుకు ఇంక దొరికిన టాపిక్నే వీళ్ళు యూస్ చేసుకొని ఇంకా నానా రకాలుగా అనమాట చచ్చినోతన్ని కూడా వదలకుండా, అంటే శవాల మీద పేలాలు ఏర్కోవటం అంటారు చూడండి ఆ విధంగా అనమాట. కోడెల శివప్రసాద్ గారు మృతదేహంగా మారకముందు మోగబోయిన నోర్లన్నీ ఇప్పుడు మొరుగుతున్నాయి. కోడెల శివప్రసాద్ గారి మీద ఫర్నిచర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడతారేంటి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమైనంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంలో మనుషుల్లా ఉంటామని అంటారు, మరి కుటుంబంలో మనిషి ఒక మనిషి చనిపోయిన తర్వాత సంతాపం తెలియపరచాలి కానీ ఆ మనిషిని తీసుకొచ్చి బజార్లో పెట్టకూడదు కదా. సంతాపం తెలియపరచడం మానేసి దాన్ని యూజ్ చేసుకొని ప్రభుత్వం మీద బురద జల్లడానికి నానా సతవిధాలుగా అనమాట, నిజంగా అంతలాగా బురద జల్లినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా లేదా ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవ్వరు ప్రెస్ మీట్లు పెట్టలేదండి, అన్ని ప్రెస్ మీట్లు పెట్టలేదు. నిజంగా ఎవరైతే కోడెల శివప్రసాద్ గారి కోసం ప్రెస్ మీట్లు పెట్టారో వీళ్ళందరూ కానీ ఏదైతే ఎన్నికల రోజున ఆయన సొంత ఊరిలో ఆయనని అర్ధనగ్నంగా కొట్టినప్పుడు వీళ్ళందరూ నిల్చొని ఉండుంటే ఈరోజు కోడెల శివప్రసాద్ గారు అనే వ్యక్తి మనందరి మధ్యన ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టినంతమంది, నిన్న ప్రెస్ మీట్లు పెట్టినంతమంది టీడీపీ వాళ్ళు కోడెల శివప్రసాద్ గారి మీద ఆ లోకల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టున్నా సరే, లేదా గత ఒక 15-20 రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఒక్కరైనా సరే చర్చించి ఉండుంటే నా కోసం నా పార్టీ వాళ్ళు నా వెనకాతలు నించున్నారన్న ధైర్యంతోనైనా సరే కోడెల శివప్రసాద్ గారు ఈరోజు బతుకుండును. ఈరోజు 100కి 100% కోడెల శివప్రసాద్ గారు చనిపోవడానికి గల కారణం టీడీపీ పార్టీనే, ఎందుకంటే అదే పార్టీని ఆయన కుటుంబంగా భావించారు, కుటుంబం అంతా కూడా వదిలేయటం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మనిషికి మానసిక ధైర్యం చాలా అవసరం, ఆ ధైర్యం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు. టికెట్స్ అనౌన్స్ చెయ్యకముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కండువాలు వేసుకొని మరి కోడెల గారిని నించోబెడితే మేము ఓట్లు వేయం, కోడెల గారి ప్లేస్లో
కుక్క నించోబెట్టినా సరే మేము ఓట్లు వేస్తామని చెప్పారు టీడీపీ వాళ్ళు. అయ్యో అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద మనిషిని, పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్ని అన్ని మాటలు అంటుంటే ఆ కార్యకర్తల్ని కనీసం మందలించారా అండి చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు పత్తితు కపుర్లు మాట్లాడుతున్నారు. మనిషి పోయినాక పిండం పెట్టడం ఏంటి? మనిషి ఉన్నప్పుడు అన్నం పెట్టాలండి, అది సంస్కారం. ఇవన్నీ కుటుంబ విలువలు ఉన్న వాళ్ళకండి, మీలా కుటుంబ విలువలు మర్చిపోయిన వాళ్ళకు కాదు. మీకు కుటుంబ విలువలు లేవు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషిని బజార్కి ఇచ్చి ఆయన పరువు తీస్తున్నారు. మీరు ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి ఎంతలాగే ఎవరు ప్రస్తావించి ఉండరండి. టీడీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన సంతాపం గురించి మాట్లాడటం మానేసి, ఆయన గురించి మాట్లాడటం మానేసి ఆయన మీద ఇన్ని కేసులు పెట్టినారు, ఆయన మీద అన్ని కేసులు పెట్టినారు. అందుకే ఏమండి, చనిపోయిన తర్వాత అతను చేసిన మంచి చెప్పకపోయినా పర్వాలేదండి, అతని గురించి తప్పుగా మాట్లాడకూడదండి. ఒక మనిషిగా పుట్టినందుకు అది మనం కనీసం నేర్చుకోవాలి. అదేవిధంగా అనురాధ గారు మాట్లాడుతూ, కోడల్ శివప్రసాద్ గారు జూన్లోనే లెటర్స్ ఇచ్చారు అని అంటున్నారు. ఏమ్మా అసలు నువ్వు ఒక ఆడదానివేనా? అసలు ఈ మాట నేను అడగకూడదు, ఎందుకంటే నా తల్లి వయసు ఉన్నవారు కాబట్టి. మీరు ఇదే గత 5 సంవత్సరాల్లో వనజాక్షి గారి మీద అట్లా విచక్షణ రహితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని అట్లా ఇసుకలు ఈడ్చిడ్చి కొడుతుంటే ఆ రోజు నీ గొంతు ఏమైందమ్మా? మోగబోయింది ఆ రోజు నీ గొంతు. గత 5 సంవత్సరాల్లో మహిళల మీద అనేక అరాచకాలు జరుగుతుంటే ఏమైపోయావు తల్లి నువ్వు? ఒక కుటుంబంలో ఒక మహిళకి ఎంత గౌరవిస్తారో తెలుసా? కనీసం ఆడదానం అని కూడా నీకు గుర్తు లేకుండా అంత అసహ్యంగా మాట్లాడతావా ప్రెస్ మీట్లో? మరి అంత ఘోరం ఏంటమ్మా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మృతదేహం దొరకకముందే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు సేకరణకు పంపించారు. నిన్ను పంపించారా? మిమ్మల్ని పంపించారా సంతకాలు చేసి తీసుకురమ్మని? లేకుంటే మీ దగ్గరకు పంపించారా మీ సంతకం కోసం? నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడమాకండి, మేమో మాట్లాడగలం. కాకపోతే మా పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు సమాజంలో తిరగగలుగుతున్నారు. మేము మాట్లాడటం మొదలు పెడితే కనీసం ఇంట్లోంచి మీరు బయటకు రాలేరు, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడండి అవి? పూర్తి వివరణ ఏంటనేది, అసలు మీరు నేను ప్రెస్ మీట్ దేనికి పెట్టారండి? కోడలు శివప్రసాద్ గారు చనిపోయారనే కదా, మరి ఆయన గురించి మాట్లాడటం అనేసి ఏవేవో మాట్లాడతారేంటి మీరు? మీకు దమ్ముంటే అవి మామూలప్పుడు మాట్లాడండి, ఇట్లాంటి టైంలో కాదు. వర్ల రామయ్య గారు, కోడలు శివప్రసాద్ గారి వల్లే తెలుగుదేశం పార్టీ యొక్క పరువు పోతుంది. ఈ ముఖ్య ఎవరన్నారండి? మీరు కాదా? మీడియా సాక్షిగా అనింది మీరు కాదా? కోడలు శివప్రసాద్ గారిని దూరంగా పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ప్లేస్ మీరు తీసుకుందామనా? ఈ మాటలన్నీ మీరని ఈరోజు ఆ బురదని ఎవరి మీద రుద్దుతున్నారండి? ఏం ఈ మాటలు అనే బదులు ఏ రోజైతే కోడలు శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టినారో, మీ పార్టీ మనుషులు పెట్టినారో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టించినారో మాకు తెలీదు. అప్పుడే వెళ్ళి ఈ సింపతి ఆ రోజు ఎందుకు చూపించలేకపోయినారు? అంటే కావాలనే కోడలు శివప్రసాద్ గారి మీద మానసిక ఒత్తిడి తీసుకురావడానికి ఇవన్నీ చేశారా మీరు? బుద్ధ వెంకన్న గారు, ఆయనకి ఏం మాట్లాడతారో, ఆయన తెలిసి మాట్లాడతారో తెలీదు, తెలియక మాట్లాడతారో తెలీదు, నేను నలుగురిలో ఉన్నాననుకుంటున్నారో తెలీదు, అడవుల్లో ఉంటున్నానని అనుకుంటున్నారో తెలీదు. ఆయన నిజంగా మీకు అంత కన్సర్న్ ఉండుంటే ఆయన ఈరోజు మృతదేహంగా అయ్యుండేవాళ్ళు కాదు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన దానికి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నదానికి కిలోమీటర్ కూడా దూరం కాదండి. కనీసం వెళ్ళి కలవలేకపోయినారండి. మీరందరూ చెప్పే మాటలు ఏంటంటే రాజకీయ ఒత్తుల్లా, ఆయనకి రాజకీయ ఒత్తుళ్ళు ఏంటండి? రాష్ట్రంలో రాజకీయం పుట్టక ముందు కోడలు శివప్రసాద్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకి రాజకీయ ఒత్తుళ్ళేంటి? ఎత్తులకు పైఎత్తులు వేయగల శక్తి సామర్థ్యుడు ఆయన. గత 5 సంవత్సరాల్లో కుటుంబ కలహాలు వచ్చినప్పుడే కలత చెందలేదు ఆయన. నియోజకవర్గంలో ప్రజలందరూ కొట్టినప్పుడు ఆయన కలత చెందలేదు, కేసులు పెట్టినప్పుడు ఆయన కలత చెందలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.